రాళ్ల భూముల్లోనూ పచ్చని పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు దంపతులు తమ్మినేని వెంకట్రెడ్డి అతని భార్య శిరీష తమకున్న రెండున్నర ఎకరాల పొలంలో కలప పంటలు సాగు చేస్తున్నారు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వీరు వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఐదేళ్ల క్రితం మలబారు వేప శ్రీగంధం మొక్కలను తెచ్చి నాటుకున్నారు ఇక్కడి ప్రాంతమంతా రాళ్లూ రప్పలతో నిండి ఏ పంట వేయాలన్నా కనా కష్టంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల సూచనతో డ్రిప్ ఏర్పాటు చేసుకుని మలబారు వేప శ్రీగంధం మొక్కలను నాటారు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తమకు దొరికిన ప్రతి సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు ఈ బూడి భూమిని బాగు చేసి శాశ్వత పంటగా మలబారు వేప శ్రీగంధం వేయటం జరిగినది ఈ పొలము రెండున్నర ఎకరము దీంట్లో ఒక వెయ్యి మలబారు వేప చెట్లు ఏడు వందలు శ్రీగంధం వేయటం జరిగినది వీటికి ఈ చుట్టూ పెంక్షింగు బోరు డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ సదుపాయాలు కంపల్సరిగా ఉండాలి రాళ్ళ పొలము ఒక ఇంచు మాత్రమే బోర్లో నీళ్లు వస్తున్నాయి ఈ ఒక్క ఇంచ్ నీళ్ళతోనే ఈ రెండున్నర ఎకర పొలం మొత్తం డ్రిప్ ఇరిగేషన్తో నడుపుతున్నాము రెండు వేల పదహారులో పన్నెండు పన్నెండు పెట్టి మలబారు వేప వేయటం జరిగింది పన్నెండు పన్నెండు నడి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటం వలన ఒకసాలు సేద్యానికి వదలటం ఒక సాలులో ఆరు ఆరు వచ్చేటట్టు శ్రీగంధం నాటడం జరిగింది నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను మా వారు కూడా ప్రభుత్వ ఉద్యోగి మేమిద్దరం కూడా వ్యవసాయ కుటుంబంలో నుంచే వచ్చాము కాబట్టి మాకు వ్యవసాయం చాలా ఇష్టము అందువల్ల మేము సెలవు దొరికిన రోజల్లా చేలోనే గడుపుదాం ఆయనకు తోడుగా నేను కూడా నేను చేయదగిన పని నేను చేస్తుంటాను చేయాలనే సంకల్పం ఉంటే రాళ్ల భూమినైనా సాగుకు మలచుకోవచ్చని ఈ దంపతులు నిరూపిస్తున్నారు మరి మిగతా రైతులు వీరి బాటలో ముందుకు సాగాలని ఆశిద్దాం